Andariki namaskaram, welcome to Poonima's Paradise, and in today's video I am going to show you how to make these wall hangings. So let's get right into it. Ee wall hanging ki manaku kavalsinavi rendu. Okati cardstock. Okavela mee daggara cardstock lekapothe meeru construction paper vadukochu lekapothe paatha fabric kuda vadukochu. Chunnis, cheeralu meeru vaadani paatha devanante avi kuda meeru teeku vadukochu. Inkoti cardstock. కార్డ్బోర్డ్ కొంచెం స్టిఫ్ గా ఉండాలి. సో ఈ స్టిఫ్ గా ఉండే కార్డ్బోర్డ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే అమెజాన్ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సుల్ని రెండు మూడు కలిపి జాయిన్ చేసుకుంటే కూడా మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను డైపర్స్ వచ్చిన బాక్స్ ని వాడుతున్నాను. కార్డ్ స్టాక్ కార్డ్బోర్డ్ బేసిక్ అండి. ఇవి కాకుండా మీరు ఇంకా డెకరేషన్ కి మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. కానీ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ కార్డ్ స్టాక్ ని నేను టెంప్లెట్ వాడుకొని కట్ చేసుకుంటున్నాను. కట్టర్ యూస్ చేసి కట్ చేసుకుంటున్నాను. పేపరే కాబట్టి మీరు సిజర్స్ కూడా వాడుకోవచ్చు. అలానే నేను కార్డ్బోర్డ్ ని కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని నేను అన్ని నీట్ గా పెట్టేసుకుంటున్నాను. కార్డ్బోర్డ్ ని మీరు కట్ చేసుకోవడానికి సిజర్స్ వాడచ్చు, షార్ప్ నైఫ్ వాడచ్చు, లేకపోతే ఎగ్జాక్టో నైఫ్ కూడా వాడచ్చు. ఒక ఎడ్జెస్ ప్రాపర్ గా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే దాన్ని మనం ఎట్లయినా కవర్ చేసుకుంటాము. సో నీట్ గా రాకపోయినా పర్లేదు. ఈ కార్డ్బోర్డ్ మీదకి నేను ఇప్పుడు కార్డ్ స్టాక్ ని అతికించుకుంటున్నాను. నేను ప్రాపర్ బ్లూ ని వాడుకొని చేస్తున్నాను. దాని తర్వాత దీన్ని ఒక హెవీ ఐటమ్ కింద పెట్టుకుంటే మీకు మంచిగా గ్లూ డ్రై అయిపోతుంది. తర్వాత నేను దీని మీదకి ఇప్పుడు డెకరేషన్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఒక గ్లిటర్ టేప్ తీసుకొని ఆ ఎడ్జెస్ ని కవర్ చేయబోతున్నాను. ఇలా నేను మొత్తం కవర్ చేసేసుకుంటాను. నేను దీని మీదకి మిర్రర్స్ అతికిద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర మిర్రర్స్ లేవు. సో నేను దానికోసం ఇలా చేశాను. ఐ హోప్ యు ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. ఇఫ్ యు డు ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. మిర్రర్స్ కోసం నేను ఏం చేశానంటే నేను ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. అల్యూమినియం ఫాయిల్ ని షైనీ సైడ్ కింద వచ్చేటట్టు, నాన్ షైనీ సైడ్ నాకు ఫేస్ అయ్యేటట్టుగా పెట్టుకొని దాని మీద నేను ఒక స్ప్రే అడెసివ్ ని స్ప్రే చేశాను. మీరు మామూలు గ్లూ కూడా వాడచ్చు. గ్లూ ని కానీ ఈ అడెసివ్ స్ప్రే ని కానీ పెట్టుకొని దాని మీద నేను ఒక పాంఫ్లెట్, మెయిల్ బాక్స్ లో దొరికే పాంఫ్లెట్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది నేను దీని మీదకి నీట్ గా అతికిచ్చేసుకున్నాను. ఎక్కడ ఎయిర్ బబుల్స్ అట్లాంటివి రాకుండా ఉండడానికి నేను ఒక కార్డ్బోర్డ్ పీస్ తోటి దాన్ని మొత్తం ఎయిర్ బబుల్స్ ని తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇప్పుడు దీని మీదకి నేను ఒక కట్టర్ యూస్ చేసి నాకు కావాల్సిన షేప్స్ కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కట్టర్ లేకపోయినా పేపరే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. సో సర్కిల్స్ షేప్ కానీ, రాంగస్ షేప్ కానీ, నేను చేసుకున్నట్టు ఫ్లవర్ షేప్ లో కానీ మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న మిర్రర్స్ లాగా మీకు కావాలన్నా నా దగ్గర ఉన్న సింగిల్ పంచ్ హోల్ తోటి చూపిస్తాను. చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది. ఈ స్టెన్సిల్ లాగా వాడుకునేది మీరు మిగతా వాటికి కూడా వాడుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ మిర్రర్స్ అన్ని నేను హాట్ గ్లూ పెట్టి కార్డ్బోర్డ్ మీదకి అతికిచ్చేసుకుంటాను. అతికిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హెవీ ఐటమ్ కింద పెడతాను. సో దట్ ఇట్ బికమ్స్ లిటిల్ స్ట్రాంగ్, బాండ్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడు డిఐవై చేసినా ఫస్ట్ మేక్ ష్యూర్ యు లుక్ ఇన్ సైడ్ యువర్ హోమ్ బిఫోర్ గోయింగ్ అండ్ బయింగ్. ఎందుకు అంటే ఇట్ విల్ హెల్ప్ యూ సేవ్ మనీ అండ్ యుల్ నాట్ ఎండ్ అప్ బయింగ్ మోర్ దెన్ వాట్ యు నీడ్. డిఐవై ఇస్ సపోజ్ టు బి ఫన్ అండ్ రిలాక్సింగ్ అండ్ నాట్ స్ట్రెస్ఫుల్ అండ్ బ్రేకింగ్ యువర్ బ్రెయిన్. ముందు చూసుకోండి మీ దగ్గర ఏమన్నా పాతవి, ఇరిగిపోయిన జ్యువెలరీ ఉన్నా, స్టోన్స్ అండ్ బీడ్స్ ఉన్నా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ ఆలోచించుకోండి. నా దగ్గర కొన్ని బీడ్స్ అండ్ స్టోన్స్ ఉన్నాయి, నేను అవి వాడుతున్నాను. బీడ్స్ అండ్ స్టోన్స్ ని అతికిచ్చేసుకుంటున్నాను. అతికిచ్చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఒక డోర్ కి తోరణం లాగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న యాన్, ఒకవేళ యాన్ లేకపోతే ఎనీథింగ్ స్ట్రాంగ్, పూలు కుట్టే దారమైనా, బస్తాలు కుట్టే దారమైనా, మామూలు మిషన్ దారం ఉన్న మల్టిపుల్ వరుసలు కలుపుకుంటే మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది, అది వాడుకొని నేను ఒక బెల్ ని ఫస్ట్ పెడుతున్నాను. నా దగ్గర బెల్స్ లేవు. సో నేను ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను. మీకు కావాలంటే నేను ఆ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో మీరు యూస్ చేసుకోండి. సో ఈ బెల్స్ ని ఫస్ట్ పెట్టుకొని బెల్ కి నాట్ కనిపించకుండా నేను ఇలా టై చేసుకుంటున్నాను. టై చేసుకున్న తర్వాత ఇంకా అన్ని వుడెన్ బీడ్స్ ని ప్యాటర్న్ లాగా పెట్టుకొని దాని మీద నేను కార్డ్బోర్డ్ ని స్నికర్స్ లో పెట్టి అతికించుకుంటున్నాను. ఇలా నేను 2 sets ఆఫ్ తోరణం చేశాను. నేను మిగతా 10 తోటి ఇండివిజువల్ వాల్ హ్యాంగింగ్స్ చేశాను, అది ఎలా చేశానో చూపిస్తాను. ఈ ఇండివిజువల్ హ్యాంగింగ్స్ కి నేను వుడెన్ బీడ్స్ అండ్ పాంపాంస్ ని వాడాను. ఇవి నా దగ్గర ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి.
వీటితోటి నేను ఫస్ట్ పాంపామ్ ని అతికించుకుంటున్నాను. ఈజీగా అతుక్కుంటుంది గ్లూతో కానీ హాట్ గ్లూతో కానీ. దాని మీద బీడ్స్ పెట్టుకుని కావలసిన ప్యాటర్న్ తోటి నేను 3 కార్నర్స్ పెడుతున్నాను. 4th కార్నర్ ని నాట్ చేసి తగిలించుకోవడానికి వీలుగా నాట్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఈ వాల్ హ్యాంగింగ్స్ చేయడం ఎంత ఈజీనో, మీరు ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ హాలిడేస్. థ్యాంక్ యూ సో మచ్.